సమరభేరి పేరుతో మంతనిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీజేపీ మాజీ ఎమ్మెల్యే చంద్రపట్ల రామ్రెడ్డి ఆయన కొడుకు సునీల్ రెడ్డి ఈ సందర్భంగా బీజేపీలో చేరారు ప్రస్తుతం వెంకటస్వామి మాట్లాడుతున్నారు చూద్దాం ఈ ముఖ్యమంత్రి ఒక అవినీతి ముఖ్యమంత్రి దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని అవినీతి మన తెలంగాణలో తెచ్చింది ఈ కేసీఆర్ మీరు అందరు చూస్తున్నారు అరవై వేల కోట్ల అప్పు ఏదైతే ఈ ఉండేనో ఇప్పుడు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండే ముఖ్యమంత్రి అన్ని చోట్ల కూడా చెప్తున్నారు అరే మా ముఖ్యమంత్రి పెన్షన్లు ఇచ్చిండు మా ముఖ్యమంత్రి రైతు బంధు ఇచ్చిండు అంటే కేసీఆర్ జోబులకెళ్ళిచ్చిండా కేసీఆర్ మన నిధులు మన పన్ను ఏదైతే మనం గడుతున్నామో మన తెలంగాణ పేరు మీద ఏదైతే రుణాలు తీసుకుంటున్నాడో దాంతోపాటు ఈ కల్వకుంట్ల కుటుంబము ఏదైతే గచ్చిపొలిలో రెండు వేల ఎకరాలు అంటే అరవై వేల కోట్ల భూములు కొన్నాడంటే ఆ ముఖ్యమంత్రి ఎవరు అది కేసీఆర్ మీరందరూ కూడా గమనించాలి ఈ కల్వకుంట్ల కుటుంబము అవినీతిలో ముంగిపోయి పైసలు ఎక్కడ ఇష్టం వచ్చినట్టు పైసలు సంపాదించుకొని ఇతర ప్రతిపక్షాలను నలిచిపోయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు ఈ కేసీఆర్ మనమందరం కూడా గమనించాలి ఇప్పుడే శోభక్క గారు ఇంకో మంచి విషయం చెప్పినారు మన నిరుద్యోగులు ఇంటికొక ఉద్యోగం ఇస్తున్నాడు కానీ ఇచ్చిన ఆవరికన్నా ఇంటికి ఒక ఉద్యోగం ఎవరికన్నా వచ్చిందాయా నిజంగా ఎప్పటి చేతులు ఎత్తండి ఎవరికైనా వస్తే వచ్చింది ఆవరికన్నా ఎవరికీ రాలేదు కానీ మన సింగరేణి సంస్థలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో వచ్చినప్పుడు అరవై మూడు వేల ఉద్యోగాలు ఉండే ఈరోజు ఎన్ని ఉన్నాయి ఉద్యోగాలు కేవలం నలభై ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయి అంటే పదిహేడు వేల ఉద్యోగాలు ఖతం చేసిన ఘనత ఈ కేసీఆర్ మనమందరం గమనించాలి ఈ ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ లేబర్ని పర్మనెంట్ చేస్తున్నాడు వాళ్ళ గురించి మర్చిపోయినాడు మిషన్ భగీరథిలో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పనులు చేసుకొని వాళ్ళని కూడా తరమేసడం జరిగింది అక్కడ కూడా నలభై వేల కోట్ల కుంభకోణం ఉంది అది కూడా మన మెగా కృష్ణారెడ్డికి ఈ నిధులన్నీ కూడా మిషన్ భగీరథ ద్వారా మెగా కృష్ణారెడ్డికి ఇవ్వడం జరిగింది ఇంత తొందరగా ఫోర్స్ మ్యాగ్జిన్లు రాసినారు కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించే ఈ మెగా కృష్ణారెడ్డి ధనవంతుడు అయినాడని చెప్పి లేఖ ఫోర్బ్స్ మ్యాగ్జిన్లో రావడం జరిగింది అంటే ఈ ముఖ్యమంత్రి అప్పుడేమో ఆంధ్ర కాంట్రాక్టర్స్ వద్దన్నాడు ఇప్పుడేమో ఆంధ్ర కాంట్రాక్టర్స్ని ధనవంతులు చేసి ఆయన ధనవంతుడయ్యి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడే సునీల్ రెడ్డి గారు చెప్పినారు పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినప్పుడు ఏమన్నాడప్పుడు పోడు భూముల సంగతి నేను ఇక్కడ కూర్చేసుకొని ఆరు నెలల్లో వచ్చి మధు ఇంట్లో కూర్చొని ఈ సమస్య పరిష్కరిస్తానన్నాడు వచ్చి నా ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు కేవలము ఓట్ల కోసము ఓట్లు వేయించుకొని మళ్ళీ ప్రజలను మర్చిపోవడము అది ఎవరైనా చేస్తారంటే అది కేసీఆర్ మీరందరూ కూడా గమనించాలి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలనలో ప్రపంచంలోనే అంత అందరికన్నా మంచి నాయకుడు అని చెప్పి ఒక పేరు సంపాదించడం జరిగింది వారి కృషి వల్లనే మీరు చూస్తున్నారు ఇప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ కూడా ఇక్కడ ఐదు వేల ఉద్యోగాలతో ఈ రా రామగుండం ఫ్యాక్టరీ కూడా నిర్మించడం జరిగింది ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ ఎన్టీపీసీ కూడా ఇక్కడ సోలార్ ప్రాజెక్టు వెయ్యి ఐదు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ కూడా ఈ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు కానీ కేసీఆర్ గారు అన్ని చోట్ల చెప్తుంటాడు నేను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నానని ఎందుకయ్యా నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నావు అని ఎవరు అడిగితే అరే నేను రైతులకు ఆరు గంటలు ఎనిమిది గంటల కరెంట్ సరిపోతుంది కానీ ఎక్కువ కరెంటు కొంటే నాకు ఎక్కువ కమిషన్ వస్తుందని చెప్పి కేసీఆర్ అయినా గర్వంగా చెప్పుకుంటున్నాడు అంటే పవర్ ఏదైతే కొంటున్నాడో ఇతర రాష్ట్రాల నుంచి కేవలం కమిషన్ల కోసము ఈ ముఖ్యమంత్రి కొంటున్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మర్చిపోయినాడు అల్లుళ్లకు కొడుకులకు అందరికీ కూడా ఫామ్ హౌస్ కట్టిస్తున్నాడు ఇలాంటి అవినీతి ముఖ్యమంత్రికి ఏం చేయాలి మనమందరము ఈ ముఖ్యమంత్రికి ఏం చేయాలి చెంపదెబ్బ కొట్టాలి ఏం చేయాలి చెంపదెబ్బ కొట్టాలి ఈ ముఖ్యమంత్రి కొడతారా చేతులు ఎత్తండి ఎవరు కొడతారు అందరు చేతులు ఎత్తండా ముఖ్యమంత్రిని చెంపదెబ్బ కొడతామా చలో ఇంత ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు అందరు కూడా సంజయ్ గారి గురించి సంజయ్ గారితో మాట్లాడాలని చెప్పి మీరందరూ ఏదైతే కోరిక ఉందో వారితో మాట్లాడాలని చెప్పి కోరుతూ భారత్ మాతాకి